పవన్ కళ్యాణ్ బాబ సినిమాకొచ్చినా అని చాలా బాగా చేసిండు ఏం యాక్టింగ్ చేసిండు బాయ్ ఆ అడ్వర్టైజ్ల గురించి అయితే ఏం చెప్పక్కర్లే ఇప్పుడు దాకా మనం వాడోల్ని అభిమానించాం కానీ సినిమా చూసిన తర్వాత గౌరవించాలని అంటున్నా నిజంగా యాజ్ సార్ పవన్ కళ్యాణ్ బాబు యాడురా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా ఈ ముఖంలో రామారావు గారు మేయర్ చంద్రగా సినిమాకి ముఖ్యమంత్రి అయ్యారు అలాగే 2004 లో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ప్రజలకి సినిమా అందించాలని కోరుకుంటూ మరొకసారి తల్లి ఆడపడుచులకు అన్న తమ్ముళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మరొకసారి శరసవంచి నమస్కరిస్తూ మీ శుభాకాంక్షలు ఈ సినిమా ఇలాగే 100 రోజులు ఆడుతుంది ఆడి తీరుతుందని కోరుకుంటున్నా ఇంకేమైనా ఉన్నాయా అడగాల్సినవి సినిమా అయితే బాగుంది ఫైట్స్ అంజలి యాక్టింగ్ అలాగే ప్రకాష్ నా గురించి తెలుసుందగా మీ అందరికీ తెలుసు క్యారెక్టర్ బట్టి ఒక్కడు సినిమాలో మోనాక్ అంటాను లేకపోతే బద్రీనాథ్ ఏదో కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒకటే చెప్తా తను సముద్రం లాంటోడు ఎంతమంది వచ్చినా లోపలికి వెళ్ళడమే తప్ప ఏ ఖాళీ ఖాళీ ఉండదు అనుకోకండి తన మనసు చాలా మంచిది సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు దాని స్పెషల్గా మగువా మగువా సాంగ్ బాగా నచ్చింది బాగా అందరూ ఆకట్టుకుంది ఆ పాట ట్రైలర్లోనే ఎదుర్కొట్టేశారు తమన్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది డైలాగ్స్ ఎవరు రాశారు అంత తిరుపతి అంటే ఆయన ఎవరు డైలాగ్స్ అయితే అసలు నేను బిజీ చేస్తానే ఉన్నా బిజినెస్ పడతానే ఉంటాయి కుర్రోళ్ళు చూడాల్సింది ఫ్యామిలీస్ కూడా వస్తాయి అసలు వేరే లెవెల్ అనమాట పవన్ కళ్యాణ్ గారు లాయర్ కింద సెట్ అయ్యారు ప్లస్ ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ మధ్య ఉంటుంది కదా బద్రి ఎందుకు పనిచేయదు బద్రి ఎందుకు పనిచేయదు అనమాట అసలు మీరు చూసినారా మీకే తెలుస్తుంది చెప్పాలనా అడుగుతున్నారా చెప్పాలనా సినిమా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు అత్తారింటి దారి తర్వాత చాలా మంచి మూవీతో మళ్ళీ వచ్చారు అంటే ఈ గ్యాప్ని కవర్ చేశారు ఈ మూవీతో స్టైలిష్గా ఉంది ఇలాంటి లాయర్లు ఉంటే నిజంగా సొసైటీలో నిజంగా సొసైటీ ఎప్పుడో బాగుపడుతుంది ఈయన గొడవలో ఉండవు ఈయన కేసులో ఉండవు కానీ మంచి చేసే లాయర్లు దొరకాలిగా బట్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్కి ఆయన ఒక మనస్తత్వానికి ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది కొన్ని కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి డైలాగులు ఎవరు రాశారు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ డైలాగుల దగ్గర అందరూ విజిల్స్ కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రియల్ క్యారెక్టర్ ఎలాగ ఉందో ఇందులో డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి రిపీట్ ఆడియన్స్ ఉంటారు నువ్వు చాలా ఆశగా చూస్తున్నావు అయ్యా.